ఇప్పుడు పట్టాపురం అంతా బయటకు వచ్చింది కదండి. కానీ నిన్నటి నుంచి అతని టీమ్ 25,000కి 50,000 ఆఫర్ చేస్తూ, మిగతా యూట్యూబర్స్ కి అందరికి డబ్బులు ఆఫర్ చేస్తూ, హర్ష సాయి మంచోడు ఈ అమ్మాయి చాలా చెడ్డ క్యారెక్టర్ ఉన్నది అన్నది ప్రూవ్ చేయడానికి అతను పడుతున్న తాపత్రయం చూస్తా ఉంటే మీరు అసలు మామూలుగా ఉండదు. ఒక ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు, కానీ ఎన్ని ఎన్ని ఆడియోలు తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా ఆ ఆడియో వెనకాల ఉన్న ఇంటెన్షన్ మటుకు డెఫినెట్ గా ఇది ఇది హర్ష సాయి ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను అతన్ని అతని బెట్టింగ్ మాఫియా మీద నేను ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేశానో నావి రెండు ఇద్దరు ముగ్గురుతో నాకు కాల్ చేయించి మీరు అడిగిన 10 కోట్లు ఇచ్చేస్తాను, మీరు అడిగిన 100,000 రూపాయలు ఇచ్చేస్తాను అంటాడు, ఫోన్ పెట్టేస్తాడు, ఆ రికార్డు తీసుకొస్తాడు, ఓ ఛానల్లో కూర్చోబెట్టి ఇదిగోండి ప్రూఫ్ అంటాడు. ఇమ్రాన్ ఇమ్రాన్ అని పాయింట్ కనెక్ట్ అవుతుందా మీకు? ఇమ్రాన్ ఇమ్రాన్ అని ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు సార్, మీకు ఫోన్ చేసి మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తానండి, నన్ను ఇంటర్వ్యూలో ఏం తక్కువ వచ్చింది సార్ ఇక్కడనే అని నేను ఫోన్ పెట్టేస్తే మీరు నన్ను డిమాండ్ చేసినట్టు అయిపోతుందా? ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ అంటే ఇప్పుడే చూసాం ఆయన్ని గడ్డంతో గడ్డంతో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. ఏదో అదే ఈ వాయిస్ పరేషాన్ వాయిస్, ఈ ఫోన్ రికార్డులు ఇవన్నీ దే ఆర్ కల్ప్రెట్స్, వాళ్ళవి క్రిమినల్ బ్రెయిన్స్ కాబట్టి ప్రతి కాల్లో రికార్డులు తీసుకుంటారు. ప్రతి వాళ్ళకి ఒక అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేదు, మీకు కావాలంటే ఆడియోస్ పంపిస్తా. సాయం గురించి వచ్చిన ఒక అమ్మాయిని అమ్మన బూతులు తిట్టిన మహా సేవకుడు ఈ హర్ష సాయి. ఆ వీడియోస్ ఆ వాయిస్ రికార్డ్స్ కూడా పంపిస్తా, అది మళ్ళీ నేను రికార్డ్ చేశాను అనుకుంటున్నారు, బాధితులు విక్టిమ్స్ రికార్డ్ చేసి నాకు పంపించారు. ఒక్కసారి సామ్రాట్ గారు అవి పంపించగలరా? మీకు మా గణేష్ కాంట్రాక్ట్ నంబర్ ఉంది, మీకు ఒకసారి ఇమీడియట్ గా పంపించగలిగితే నేను ఇప్పుడే టెలికాస్ట్ చేయగలుగుతాము. మీకు పంపించాను ఒక్క నిమిషం, మన వాళ్ళు వీళ్ళ దగ్గర కూడా వచ్చినట్టున్నాయి, ఒకసారి అవి కూడా నేను ప్లే చేస్తాను. సో ఓవరాల్ గా సామ్రాట్ గారు, ఒక బాధితుడిగా మిమ్మల్ని ఎందుకు అన్నానంటే, నేను ఒక అత్యాచార బాధితురాల తరపున లాయర్లు ఇక్కడ కూర్చోబెట్టుకుని మేము డిబేట్ చేస్తున్నాం. సో అదే టైప్ లో ఒక మగాడిగా మిమ్మల్ని కూడా అత్యాచారం చేశాడు ఈ రకంగా వేధిస్తూ అని ఆ కాంటెస్ట్ లో అన్నాను. నన్ను వేధించాడు, నన్ను వేధించాడు, కానీ నేను ఎక్కడ భయపడలేదు, నేను ఎక్కడ భయపడలేదు. అండ్ అట్ ది సేమ్ టైం నేను దీన్ని ఎదుర్కొంటాను. నేను ఏ రోజైతే హర్ష సాయి లాంటి క్రిమినల్ మీదకి వెళ్ళానో, నాకు నాకు థ్రెట్ కాల్స్ ఎలా ఇచ్చాడు అంటే, నడి రోడ్డు మీద నరికేస్తాం, నడి రోడ్డు మీద పొడి చేస్తాం, పీకేస్తాం, గీకేస్తాం అని ఇన్నిసార్లు బెదిరించాడు. అది అది కుదరకపోతే డబ్బులు ఆఫర్ చేశాడు, అది కుదరకపోతే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఇది కేసులు పెట్టుకున్నాడు. ఇప్పుడు కేసులు పెట్టుకున్నాడు, ఎన్నన్నా పెట్టుకోనియండి, ఎన్నన్నా పెట్టుకోండి. ఇంకా బాధితులు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బాధితులు ఒక్కళ్ళే, ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. వీఆర్ ఎక్స్పోజింగ్ తెలుగు స్టేట్స్ నెంబర్ 1 క్రిమినల్, నెంబర్ 1 పర్వర్ట్, నెంబర్ 1 సోషల్ టెర్రరిస్ట్. ఓకే ఓకే, ఏదో ఒక బాధితురాలది అయితే ఒక ఆడియో వీడియోలు వచ్చినాయండి, బహుశా ఆవిడే అనుకుంటాను. సాయం గురించి సాయం చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, తిట్టడం ఎందుకు? ఓకే ఒకసారి నా దగ్గర ఉంది సామ్రాట్ గారు, ఇది ఇది ఆడియో, ఆ మహిళ ఆడియో వీడియో అదేనా కాదా అన్నది ఒకసారి చూడండి. సార్ నేను కూడా హర్ష సాయి వీడియోస్ అన్ని చూసి స్కూల్ పేపర్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను నా అక్క మేమందరము ఆర్కే బీచ్ వెళ్ళాము. అప్పుడు నా ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉండింది, నాకు మైండ్ అనేది పని చేయడం లేదు. ఇప్పుడు కూడా నేను రొయ్య హాస్పిటల్ లో మాత్రలు మింగుతున్నాను సార్. ఆడ ఏం జరిగిందంటే, సుమన్ టీవీ వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళైతే నాకు హెల్ప్ చేశారు సార్. అన్ని ఎన్ని రోజులైతే వాళ్ళు న్యూస్ అయితే తీసుకున్నారు, హర్ష సాయి వరకు చేర్చేంత వరకు కూడా హెల్ప్ చేశారు. మళ్ళా అక్కడ నుంచి ఆడ 8 రోజులు సార్ మేము బోర్డులు పెట్టుకుని ఆర్కే బీచ్ లో అన్నం లేక తిండి లేక తిప్పలు లేక చిన్న పిల్లోని వేసుకొని మేము ఎంతగా బాధపడినామంటే అంతగా బాధపడినాం సార్ మేము. ఒక రోజు ఓకే నెక్స్ట్ ఆడియోలో ఉన్నాయి. మాట్లాడతాడు సార్ వాడు లేడీస్ కి, కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. సార్ ఇల్లు ఆడతా పాడతా ఏదో సార్ నేను వీడియోలు చేసుకుంటున్నాను, ఎంత కష్టం.
కష్టంగా ఉందంటే నాకు అంత బాధగా ఉంది సార్. నేను ఇంత కష్టపడి కూడా మాలాంటి బీద వాళ్ళకి ఇలువ లేదే అనేసి చాలా నాకు బాధ వేసింది సార్. అందుకనే సార్ మీ వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను సార్. మీరు ప్రశ్నించండి సార్ అర్సా సాయికి, మదనపల్లి నుంచి వచ్చిన ముస్లిం లేడీస్కి నువ్వు ఎందుకు హెల్ప్ చేయలేదు అని చెప్పి ప్రశ్నించి చూడండి, అతని దగ్గర ఏం జవాబు వస్తుందో. కూడా కావాలంటే మా ఆయన సర్టిఫికెట్లు, నా పాప సర్టిఫికెట్లు, నా ఇల్లు కట్టిండేది ఇదంతా మీకు పంపిస్తాను సార్. నేను నువ్వు నీ గురించి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళని నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు ఒక పంజాబ్ అతను ఒక ఒక 70 రోజులుగా నోవాటెల్ ఎదురుగుండా ఒక 70 రోజులుగా ఒక పంజాబ్ అతను వాళ్ళ వైఫ్ ఆపరేషన్ గురించి నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకో. ఒక ఏది నీ వీడియోల గురించి నువ్వు చేసే సాయమే కానీ నిజంగా సాయం అని నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు మాట్లాడేది అమ్మాయి అని కూడా చూడకుండా, అమ్మాయి అని కూడా చూడకుండా, ఒక ముస్లిం అని కూడా చూడకుండా, అసలు ఆ తిట్లేంటి? అలా తిడతారా? అంటే వైజాగ్ వైజాగ్ ఆర్కే బీచ్ లో పిల్లలతో పాప తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాను అంటుందండి ఆవిడ మదనపల్లి నుంచి. అలా కూర్చున్న ఆవిడ అలా తిట్టడానికి వాడికి మనసు ఎలా వచ్చింది? దట్ టాక్స్ వాల్యూమ్స్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ఆవిడకి హెల్ప్ చేయట్లేదు అని నేను అనట్లేదు, చేయలేదు అని నేను అనట్లేదు. ఆవిడని తిట్టినందుకు నాకు బాధ అనిపించింది. ఓకే, సో ఓవరాల్గా సామ్రాట్ గారు మీరు చెప్పిన దాంట్లో, మీరు చెప్పింది అండ్ నాగూరు బాబు గారు చెప్పిన దాంట్లో ఒక సిమిలారిటీ కనిపిస్తోంది. కేవలం ఇది ఒక్క బాధితురాలతోనే అవ్వలేదు, ఇంకా చాలా మంది బాధితులు వస్తారు బయటికి అని. అబ్సల్యూట్లీ ఇది ఇక్కడతో ఆగదు, ఈ మన ఇంటర్వ్యూ, ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూ చూసి కూడా ఎక్కడో ఒక బాధితులు డెఫినెట్ గా ధైర్యం పుంజుకుంటారు. ఇవాళ వచ్చిన ఒక మహిళతో పాటు ఇంకా చాలా మంది మహిళలు వస్తారు, చాలా మంది మైనర్లు వస్తారు, ఆ బెట్టింగ్ వల్ల బాధితపడిన ఫ్యామిలీస్ వస్తాయి. ఓకే, యా థ్యాంక్ యూ సామ్రాట్ గారు, థ్యాంక్ యూ. అది ఇప్పుడు మనతో మాట్లాడింది ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. ఆయన చాలా కాలం నుంచి ప్రతి విషయం మీద కూడా సొసైటీలో ఏది జరుగుతున్నా, అది పొలిటీషియన్ కావచ్చు, సినిమా హీరో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా నిలదీసి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకో అని హెచ్చరిస్తూ ఉంటారు యువ సామ్రాట్. అలాంటి యువ సామ్రాట్ గత కొద్ది కాలంగా హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వచ్చారు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్న ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులు పాలైపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, దయచేసి నువ్వు దీన్ని ప్రమోట్ చేయొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తే అతని మీద కేసులు ఫైల్ చేశారు. సో అరెస్ట్ కూడా చేయించాడు, జైలుకి వెళ్ళారు లేదో పూర్తి వివరాలు అయితే లేదు కానీ. తర్వాత తనకు సంబంధించిన పింకీ అనే ఒక అమ్మాయి చేత ఆయన మీద ఇంకో కేసు కూడా పెట్టించారంట. సో రెండు కేసులు ప్రస్తుతం హర్ష సాయిని ప్రశ్నించినందుకు బెదిరింపులు కూడా అంట, నడి రోడ్డు మీద నరికేస్తామని బెదిరించారు. అట్లాగాకుండా నువ్వు డబ్బులు అడిగావంటూ ఇమ్రాన్ చేత కాల్స్ చేయించి రికార్డ్ చేయించారు. సో రకరకాల అలిగేషన్స్, నాగూరుబాబు గారు చెప్పారు అదే ఇమ్రాన్ ప్రస్తావన, యువ సామ్రాట్ అదే ఇమ్రాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళల్లో ఎవరైతే ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళల్లో ఇమ్రాన్ పేరు కూడా ఉంది, ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయికి సహకరిస్తూ ఎవరినైతే ఉద్దేశపూర్వకంగా వేధించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఆడియోలు స్ప్రెడ్ చేయించడం కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా ప్రభావితం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫేవర్గా వీడియోలు చేయించుకోవటం, లేకపోతే నెగిటివ్గా వీడియోలు చేయకుండా అడ్డుకోవటం, ఇలాంటివన్నీ చేయటంలో సిద్ధహస్తుడు ఇమ్రాన్ ఖాన్ అనేది ఇతను చేస్తున్న ఆరోపణ.